మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విశాఖలో పార్టీల ప్రచారం జోరందుకుంది. విశాఖ 55 వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కేవీఎన్ శశికళ ఆధ్వర్యంలో జాస్వానగర్ ప్రాంతంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ ప్రాంతంలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సదరు అధికారులతో చర్చించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. అలాగే రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఎన్నికల పరిశీలకులు కేపీ రత్నాకర్, మాజీ కార్పొరేటర్ పిఎల్ పట్నాయక్, ఎరంశెట్టి శ్రీనివాస్, జుజురు గోవిందు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎన్నికల సంఘం ఎలక్షన్ నోటిఫికేషను ఇవ్వటం జరిగింది. తద్వారా వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేస్తూ ప్రచారంలో భాగంగా ఈరోజు 55వ వార్డులోని జాష్వానగర్ ఈరోజు ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా గడప గడపకి వెళ్ళి వారి సమస్యలను కనుక్కుంటూ అదే ప్రక్రియలో ఈరోజు ప్రచారం కూడా చేస్తూ ఉన్నాను. దీనిలో భాగంగా ప్రజలందరూ కూడా మంచి స్పందన చేస్తూ మేము గుమ్మం దగ్గరికి వెళ్ళేటప్పటికే వాళ్ళందరూ మేము జగనానికే వేస్తామమ్మా అని చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. దీని అంతటికీ కారణం జగనన్న అనేక సంక్షేమ పథకాలని ప్రజలకి అందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. గత సంవత్సర కాలంగా సచివాలయాల ద్వారా మేమందరం కూడా జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారో ప్రజలందరికీ కూడా వారి గుమ్మాలకి తీసుకొని వెళ్ళి అందించడం జరుగుతుంది. ఈరోజు వాలంటీర్ సిస్టంలో వాళ్ళందరూ కూడా తెల్లవారు 6 గంటకే ప్రతి పెద్ద అమ్మలందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మాకు జగనన్నే కావాలని చెప్పటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఎంతో సంతోషంగా మా జగనన్న ఇచ్చిన పథకాలు నాకు ఎంతో బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. ఈ పథకాలన్నింటినీ కూడా జగనన్న ఏవైతే ప్రవేశపెట్టారో అవన్నీ ప్రజలందరికీ అందిస్తూ వారికి వార్డులో ఎటువంటి పరిశుభ్రతకి వాటికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా త్వరితగతినే చేస్తానని వారికి అందుబాటులో ఉంటానని కూడా నేను వాళ్ళందరికీ హామీ ఇస్తూ ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా మంచి స్పందన ఇచ్చి ఈరోజు రాబోయే ఎలక్షన్లో వారందరూ కూడా జగనన్నకి మంచి మెజార్టీతో ఎవరైతే అభ్యర్థిని ప్రవేశపెట్టారో వాళ్ళకి మంచి మెజార్టీ ఇస్తామని ప్రజలందరూ హామీ ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా వార్డు ముఖ్య నాయకులందరి ముందర ఈ ప్రచారం చేస్తూ ఉన్నాను. ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను, జగనన్న ఇచ్చిన ఈ సంక్షేమ పథకాలు, ఈ మంచి పరిపాలనని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మంచి మెజార్టీ తీసుకొచ్చి జగనన్న కలను నిజం చేయాలని ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్!